నమస్కారం. తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. బోయిన్పల్లి మార్కెట్ ను అన్ని విధాల అభివృద్ధి చేసి సమస్యల రహిత మార్కెట్ లో తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని నూతనంగా ఎన్నికైన మార్కెట్ కమిటీ అధ్యక్షుడు తలసాని శంకర్ యాదవ్ అన్నారు. బోయిన్పల్లి మార్కెట్ లో నూతన మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. తలసాని శంకర్ యాదవ్ ను మరోసారి బోయిన్పల్లి మార్కెట్ అధ్యక్షుడిగా, ఉపాధ్యక్షుడిగా బాలమల్లయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మార్కెట్ కమిటీ సభ్యులుగా బోయిన్పల్లి మార్కెట్ ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ గా పేరుగాంచిందని, వివిధ రాష్ట్రాల నుండి బోయిన్పల్లి మార్కెట్ కు కూరగాయల క్రయ విక్రయాలు జరుగుతున్నట్లు తెలిపారు. డ్రైనేజీ నీటి వసతి కల్పించడంతో పాటు మార్కెట్ కు వచ్చేవారికి హమాలీల కోసం ప్రత్యేకంగా సులభ్ కాంప్లెక్స్ కూడా ఏర్పాటు చేసి సమస్యలకు చరమగీతం పాడతామని అన్నారు. మార్కెట్ కమిషన్ ఏజెంట్గా ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మార్కెట్ డెవలప్ గురించి ఏషియాలో పెద్ద మార్కెట్టు మా మార్కెట్టు, మా మార్కెట్టు చిన్నగా అయిపోయింది. రైతులు చాలామంది వెజిటేబుల్స్ ఎక్కువ అయిపోయినాయి కాబట్టి మేము అందరినీ మా మార్కెట్లాగా దగ్గర ఎక్కువ జాగా అందరినీ ఇచ్చేసి అందరికీ అకాయింట్మెంట్ చేసి మంచిగా శుభ్రత ఉంచి మన మార్కెట్కు యూర్నల్ కానీ మన ఇవన్నీ ట్రాఫిక్ జామ్ కానీ గులాబ్ కాంప్లెక్స్ కట్టి అందరినీ ఇబ్బంది లేకుండా ట్రేడర్లకు కానీ వ్యాపారాలకు కానీ రైతులకు కానీ మంచిగా అమ్మలి యూనియన్లకు కానీ టెంపో యూనియన్లకు కానీ చిన్న వీళ్ళ వెహికల్ యూనియన్లకు కానీ ఇబ్బంది కాకుండా శ్రద్ధగా వహించి కష్టపడి మార్కెట్ని రూపం చేస్తామని మనం ఎవరు కూడా గీత దాటకుండా మన వ్యాపారం లా పాటించండి. నేను కూడా మీతో ఇబ్బంది అవుతుంది, మనం అందరు దృష్టిలో పెట్టుకొని పని చేస్తాం. అండ్ మన మన కూరగాయల తరపు నుంచి బోర్డు మెంబర్ గా ప్రభాకర్ గారు అందరికీ మనస్ఫూర్తిగా నమస్కరించేదాన్ని. అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్దామని, మన మార్కెట్ డెవలప్ చేసుకుందామని, ఏ సమస్య ఉన్నా చైర్మన్ దృష్టికి తీసుకొచ్చి మీరు ఏ సమస్యనైనా మేము ముందుండి పనికి ఏ సమస్యనైనా ముందుకుని నేను తోడ్పడతానని అందరూ సహకరించాలి. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాండి తెలంగాణ 24 న్యూస్. Thank you.